హాయ్ ఫ్రెండ్స్ మీరు ఫోటోలో చూసిన ఆవిడ పేరు సంగీత ఈవిడ గన్నవరంలో ఉంటారు నర్సింగ్ వరకు చదువుకున్నారు వయస్సు నలభై నాలుగు సంవత్సరాలు వెయిట్ డెబ్బై ఆరు కేజీలు హైట్ ఐదు పాయింట్ మూడు అడుగులు ఉంటారు మంచి అందమైన ముఖం కలర్ ఏర్పు ఉంటారు సంగీత గారు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు నెలకు అరవై వేల వరకు సంపాదిస్తారు భర్త గుండెపోటుతో చనిపోయారు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని పక్కకు వెళ్లిపోయారు ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటున్నారు తన జాబ్ తాను చూసుకుంటూ బ్రతుకుతున్నారు కానీ ఒంటరిగా ఉండలేకపోతున్నారు ఎవరు అయినా ఉంటే తనతో రిలేషన్ కోసం చూస్తున్నా అంటున్నారు జాబ్ ఉంది డబ్బు ఉంది ఒక అపార్ట్మెంట్ ఉంది కానీ తనతో ఎవరు లేరు అంటున్నారు సంగీత గారికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేవు తనతో జీవితం కొనసాగించాలి అనుకునే వాళ్లు తనతో జీవితాంతం ఉండాలి అనుకునే వారి వయస్సు నలభై ఐదు నుండి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి అంటున్నారు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉండకూడదు అంటున్నారు కొంచెం ఫిట్ గా ఉండాలి అన్ని విషయంలో స్ట్రాంగ్ ఉండాలి అంటున్నారు కలర్ కొంచెం ఎరుపు ఉండాలి అంటున్నారు జాబ్ చేస్తున్న చేయకున్నా పర్లేదు అంటున్నారు ప్రతిరోజు తన ఒంటరి తనం దూరం చేస్తే చాలు అంటున్నారు అన్ని బాగుంటే తన డబ్బు ఆస్తి కూడా ఇచ్చేస్తా వచ్చేవారికి అంటున్నారు జాబ్కి బ్రేక్ ఇచ్చి అన్ని ప్లేసులు తిరగాలి అంటున్నారు ఒకటే జీవితం సంతోషంగా సాఫీగా గడిపేవాళ్లు కావాలి అంటున్నారు ఎవరు అయితే పెళ్లి చేసుకోలేదో విడోస్ ఉన్నారో విడాకులు తీసుకున్న వాళ్లు ఉన్నారో వాళ్ళు సంప్రదించవచ్చు అంటున్నారు తన ఒంటరి తనం దూరం చేసేవారి వారి కోసం చూస్తున్నా అంటున్నారు కావాలి అంటే ప్రతి నెలా ఖర్చులకు ముప్పై వేలు ఇస్తాను అంటున్నారు తెలుసుకున్నారు కదా సంగీత గారి గురించి మరిన్ని వివరాలు కావాలి అంటే కామెంట్స్ లో తెలియజేయండి లేదా క్రింద ఇచ్చిన ఇమెయిల్ కి మెయిల్ చేయండి ఇక మరిన్ని సంబంధాల కోసం లివింగ్ రిలేషన్ కోసం ఛానెల్లో వచ్చే వీడియోస్ రోజు చూడండి మీకు నచ్చిన సంబంధం మీరు సెట్ చేసుకోవచ్చు దయచేసి ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోకండి లివింగ్ రిలేషన్తో రెండవ పెళ్లితో ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి ఇలాంటి లివింగ్ రిలేషన్తో మీ కుటుంబానికి దూరం అవ్వకండి సంతోషంగా ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుదాం ధన్యవాదాలు